నాకు మాక్సిమం వాటర్ ఉంది. వాటర్ మీకు ఉండదు అంటే చెప్తా ఉంటే దానికి కొన్ని మనకు పరివాహక ప్రాంతం అనేది ఒక ప్రధానమైన ప్రాంతం. మనకు ఉండే రెండు ప్రధానమైన నదులు ఇక్కడ కృష్ణా నది, గోదావరి నది. కృష్ణానదిలో 68.5% పరివాహక ప్రాంతం తెలంగాణలో ప్రవహిస్తుంది. గోదావరిలో 80% పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉంది. మిగిల రెండు ప్రాంతాలు కలిపి ఇంతలేవు. అయినా కూడా వాటితో పోలిస్తే అంటే ముఖ్యంగా కోస్తాలతో పోలిస్తే చాలా వెనుకబడి ఉంది. ఈవేళ మీరు చూడండి, ఏ రంగంలో అయినా చూడండి, విద్యా రంగంలో చూడండి, కాలేజెస్ ఎక్కడ ఇచ్చున్నాయి, ట్రాన్స్పోర్ట్ రంగం చూడండి, సినిమా పరిశ్రమ చూడండి, రాజకీయ రంగంలో ఏ రంగంలో చూసినా, విద్యా విషయంలో ఏం చూసినా కూడా ఇక్కడ ప్రాంతాల ప్రజలు వెనుకబడ్డారు. ఎందుకు పడ్డారు అంటే వీళ్ళకు వనరులు ఉన్నా కూడా ఆ వనరులను ప్రజలకు అందించగలిగేటువంటి ప్రక్రియ జరగలేదు. అంటే తెలంగాణ వెనకబడలేదు, తెలంగాణ వెనకబడేయబడ్డది. మధ్యప్రదేశ్ లాగా రాజస్థాన్ ఉంది. రాజస్థాన్లో ఏ నది లేదు, ఏమి లేదు, అంత అడవి మీద తేడాలి. అందుకు అది వెనకబడ్డది అంటే సహజ సిద్ధంగా వెనకబడ్డది. ఈవేళ రాయలసీమ వెనకబడ్డది అంటే సహజ సిద్ధంగా వెనకబడ్డది. అక్కడ నదులు లేవు, ఒక పెన్నానది తప్ప. అంచెల పాపం వాళ్ళు వెనకబడ్డారంటే ఒక అర్థం ఉంది. మరి తెలంగాణ ఎందుకు వెనుకబడింది? మీరు రాయలసీమను తెలంగాణ పక్కపక్కన ఎట్లా గాడర కడతారు? ఇదేమో వెనకబడేయబడ్డది, అది సహజంగా వెనకబడ్డది. దురదృష్టవశాత్తు ఏంటంటే ఇక్కడ కొంతమంది ఎవరైతే ఉన్నారో మ్యానిపులేటర్స్, కొంతమంది వాడు ఏం చేస్తున్నారు, రెండింటిని ఒక గాడన కట్టేసి ఇద్దరిని ఒకే రకంగా చూస్తున్నారు. అంటే మీకు అన్ని వనరులు ఉండి ఆ వనరులను ఉపయోగించుకునే ప్రజలు ఉన్నారు, అమాయకులైన ప్రజలు ఉన్నారు. మంచి నేల ఉంది, భూములు ఉన్నాయి, అడవి ఉంది. అడవి ప్రాంతం ఆదిలాబాద్ అంతా అడవి ప్రాంతమే. వరంగల్లో అడవి ఉంది, బొగ్గు ఉంది. ఇక నీకేం కావాలా? నీకు విద్యుత్కి అవకాశం ఉంది, నీటి వనరులు ఉన్నాయి, అడవి ఉంది, ఖనిజాలు ఉన్నాయి, తర్వాత ప్రజలు కష్టపడడానికి ప్రజలు ఉన్నారు, మంచి సారవంతమైన భూములు ఉన్నాయి. అయినా ఎందుకు వెనకబడింది? అంటే ఈ వనరులను సద్వినియోగం చేసుకునేటువంటి ప్రక్రియ జరగలేదు, ఆ వ్యవస్థ ఆరోగ్యంగా రూపొందలేదు. మొదటి నుంచి దీనికి ఏమైందంటే వివక్ష గురైంది. అందుకని మేము చూసి ఏంటంటే ఇక మా జీవితం ఇంకొక 10 ఏళ్ళు మేము రిటైర్ అయ్యాక 17 బతుకుతామా, 17 బతుకుతామా, 20 బతుకుతామా అనేది మా చేతిపోయేది. కనీసం ఈ టైం మనం ఏం చేయాలా, ప్రజలకు ఉపయోగించాలా. ఏ విధంగా నేను ఉపయోగపడగలను? నేను నాకున్నది నాకు తెలిసిందల్లా రెండు రంగాలు. ఒకటి ఇంజనీరింగు సత్వతగా, ఇంకోటి అంటే నాకు ప్రచారంలో ఆసక్తి ఉంది. తర్వాత అంతో ఇంతో కళాభిషం ఉంది కాబట్టి, కళల్లో కూడా ప్రవేశం ఉంది కాబట్టి, ఒక నాటకాల ద్వారా, ఒక మీడియా ద్వారా నేను చెప్పదలుచుకున్నది ప్రజల్లోకి చొచ్చుకెళ్ళగలిగితే ఆ రకంగా సహాయం చేస్తే చాలు. అంటే ఈవేళ ఏంటంటే అవగాహన చేయటం, తెలంగాణలో నీటికి నీళ్ల రంగంలో ఏ రకంగా దోపిడీ జరిగింది అనేదాన్ని నేను ఏం చేస్తున్నాను, గత 10-12 సంవత్సరాల నుంచి అనేక రకమైన వేదికల మీద, అనేక ఉపన్యాసాలలో, ఆ తర్వాత రచనల ద్వారా వార్తాపత్రికల్లో, ఆంధ్రజ్యోతిలో వందలాది వ్యాసాలు రాశారు. తర్వాత పుస్తకంగా నీళ్లు నిజాలు అనే సంపూర్ణం తీసుకొచ్చారు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణం.